హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గువా ఫ్రూట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇది వచ్చేసి ఎక్కువగా ఇండియాలోనూ వాటి సబ్ కంట్రీస్లోనూ ఎక్కువగా ఫార్మింగ్ అయితే చేస్తారు. సో మన గువాలో వచ్చేసి అరౌండ్ 30 వెరైటీస్ అయితే ఉన్నాయి. సో కొన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేశాను, చూడండి. గువాలో వచ్చేసి విటమిన్స్, మినరల్స్ ఎంత పర్సంటేజ్ అయితే ఉన్నాయో అవి ఇక్కడ పేస్ట్ చేశాను, చూడండి. గువా తినడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటిక్స్ అయితే కంట్రోల్ అవుతాయి. ఎలాగంటే 100 grams ఆఫ్ గువాలో 8 grams ఆఫ్ ఇన్సులిన్ అంటే గ్లూకోజ్ అయితే ఉంటుంది. గువాలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉండడం వల్ల అది తినడం వల్ల మనకు హార్ట్కు ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది డిక్రీజ్ అవుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మనకు హార్ట్కు వచ్చే డిసీజెస్ అయితే తక్కువగా ఉంటాయి. సో గువా ఫ్రూట్ తినడం వల్ల, సో గువా తినడం వల్ల మెన్స్ట్రేషన్ పెయిన్ ప్రాబ్లం అయితే రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గువా వచ్చేసి టోటల్గా డైటరీ ఫుడ్ అంటే ఫైబర్స్ ఉంటాయి. సో ఫైబర్ వచ్చేసి మన డైజెస్టివ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. స్మాల్ సైజ్ అండ్ హై క్యాలరీస్ ఫుడ్ వచ్చేసి గువా తినడం వల్ల వెయిట్ లాస్ అయితే జరుగుతుంది. గువాలో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది, దీనివల్ల క్యాన్సర్ సెల్స్ అయితే డిక్రీజ్ అవుతాయి. గువాలో వచ్చేసి విటమిన్ సి ఉంటుంది, దీనివల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది, తర్వాత ఏ డిసీజెస్ అయినా ఎదుర్కోవడానికి మనకైతే అవకాశాలు ఉంటాయి. గువా తినడం వల్ల మన స్కిన్ వచ్చే డిసీజెస్